ఉన్న దాంట్లో నలుగురికి పంచి వారికి చేయూత అందిస్తూ తనలోని దాన గుణాన్ని చాటుకుంటున్నారు కోవెలకుంట్ల గ్రంథాలయ అధికారి నరసింహారెడ్డి పని చేసే చోట 10 మందికి అండగా ఉంటూ తాను సంపాదించిన మొత్తంలో కొంత మేరకు ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయడం ఆయనకు నిత్యకృత్యం కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల గ్రంథాలయ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నరసింహారెడ్డి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు విజ్ఞానం పెంచుకునేందుకు అవసరమైన పుస్తకాలను ఇంటింటికి పంపిణీ చేసి నిరుద్యోగులకు చేయూతను అందించారు ప్రకృతిపీఠం పేరుతో నరసింహారెడ్డి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు గోటూరు సంజీవరెడ్డి జూనియర్ కళాశాలలో 150 మంది అనాథలు వృద్ధులు వితంతువులు రోగులకు 10 సంవత్సరముల నుండి 200 రూపాయల చొప్పున అందిస్తున్నారు నెలకు 30,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుమలయ్య ఆర్ఐఓ సాలబాయ్ హెడ్మాస్టర్ నారాయణస్వామి సిపిఎం జిల్లా నాయకుడు సుధాకర్ రాయలసీమ విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు ఓబిలేసు గోటూరు కాలేజ్ ప్రిన్సిపల్ వి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం పల్లె నరసింహారెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత సార్ గారు ప్రకృతి పీఠం ద్వారా ప్రతి నెల 150 మంది అనాథలకు అభాగ్యులకు తర్వాత నిత్యవరులకు తదితర వాళ్ళకి మనిషికి 200 రూపాయల చొప్పున ఇలా అందరికీ ప్రతి నెల మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దానికి మీరు కూడా వచ్చి ఒకరోజు ఇక్కడ మాకు ముఖ్య అతిథిగా రండి అని పిలవడం జరిగింది నేను ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రావడము నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది అంటారు అలాగే దానములలో కూడా దాన గుణం చేయాలంటే దాన గుణం అనేది ఉండడంలో చాలా గొప్ప గుణం డబ్బులు అందరికీ ఉంటాయి కానీ దానం చేసే గుణం కొందరికే మాత్రం ఆ కొందరిలో ఈ పల్లె నరసింహారెడ్డి గారు తర్వాత వాళ్ళ ఫాదర్ గారు జమాల్ రెడ్డి గారు వీళ్ళందరికీ చూసిన కార్యక్రమాలు చూసి నాకు చాలా మంత్రముగ్ధులయ్యా ఇటువంటి కార్యక్రమాలు నేను ఉంటాయని నేను ఎక్కడ కూడా వినలేదు నా సచరిత్రలో ఇక్కడే నేను ఈ కోయపల్లెలో వచ్చిన తర్వాత సార్ చెప్పిన తర్వాత ఈరోజు చూసిన తర్వాత నాకు చాలా ఆనందదాయకమైంది కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఇక్కడ ఆశీర్వదించి నా దగ్గరకు వచ్చినందుకు నన్ను పిలిపించి నన్ను ఇక్కడ అతిథిగా చేసి నన్ను పిలిచినందుకు నేను సర్వదా కృతజ్ఞతగా భావిస్తున్నాను నరసింహారెడ్డి గారికి నా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే శతాధిక వృద్ధులైనటువంటి జమారెడ్డి గారి దగ్గర ఆశీస్సులు పొందినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు కార్తీక మాసం డిసెంబర్ నెల 5వ తేదీ మేము 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రకృతి సేవ ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు పెద్దలు మన ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ తిరుపతి గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలతో అభినందనలు తెలుపుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని 2011లో ప్రారంభించాము ఈరోజు వరకు కూడా నిరంతరము 5వ తేదీని ఎంచుకొని ప్రకృతిలాగా పంచభూతాల సాక్షిగా ఈ పని చేస్తున్నాము అది కూడా అనాథలు వితంతువులు మానసిక రోగులు మరియు వృద్ధులు మరి వికలాంగులు ఇలాంటి 5 తెగల వారిని ఎన్నుకొని మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము దీంట్లో మా వంతుగా మేము ఇస్తున్నాము మేము చేసే దాంట్లో కొంతమంది దాతలు కూడా వచ్చి సహాయ సహకారాలు అందించి ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయము మరి దాతలందరికీ కూడా వారికి కూడా మా సంస్థ తరఫున వారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి వృద్ధులకు మేము ఇస్తున్నామంటే ఇది మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అని తెలియజేస్తున్నాను వారి ఆశీస్సులతో వారి పాదాభివందనం చేసి 2011లో మా అమ్మ మా నాన్నలకు ఈరోజు వరకు చేస్తున్నాము అదంటే వారి యొక్క గొప్పతనం వారి యొక్క కృప మరి భగవంతుడిచ్చిన ఈ గొప్ప శక్తి నాకు వారి యొక్క శక్తి అని నేను తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్.